varicose veins, kalalo serelavapu badanundi, saswata nivarana, Avis Hospital. And me time lo chuna singles lo, Sunita garante, gulabilo. Ivelalo santo, amanipur koda, alane pilister, Sunita garante. La Kousalya gariki. ఇంటి పేరుతో ముందుగా వచ్చిన సాంగ్ అంటే ఏమని చెప్తారు ఈ రోజే తెలిసింది మేబీ ఈ రోజే తెలుసు చంటి అని నేను కనపడితే చంటి అంటారు అన్నమాట అందరూ ఏ చంటి చంటి దగ్గరికి రావద్దే సిగ్గేస్తుంది ఈ మాటలు అన్నమాట ఈ మాటలకి చంటి సాంగ్ అంటారు అన్నమాట చంటి సాంగ్ పాడింది మీరే కదా అంటే నాకు సడన్ గా ఫస్ట్ లో అర్థమైంది చంటి సాంగ్ ఏంటి అంటే ఓహో నా డైలాగ్స్ చంటి దగ్గరికి రావద్దే ఏ చంటి వద్దన్నానా అమ్మో అది పెద్ద ఎపిసోడ్ అసలు ఎపిసోడ్ అసలు సిగ్గుతో చచ్చిపోయా అనమాట ఆ డైలాగ్స్ చెప్పడానికి డబ్బింగ్ అంతకు ఇప్పుడు కూడా సిగ్గుతో చచ్చిపోతారా రోజా గారు నవ్వినట్టు నవ్వా అలా నవ్వుతారు కదా రోజా మీకు లైఫ్ లో టర్న్ అయిన సాంగ్ ఇంటి పేరుగా మారిన సాంగ్ కాబట్టి మరి ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ చిత్రంగా కురిసింది మదిపై మల్లెలవాన నా ఊపిరితో జీవించేటి ఓ చంటి ఐ లవ్ యురా నిన్నే తలచి నన్నే మరిచ ఓ కన్నా ఐ లవ్ యురా కనురాల్చి కన్నీరువో నన్ను చేరి పన్నీరువో నీ ఏదా చాటు వలపెంతో తెలిసిందిరా ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన ఏ చంటి వద్దన్నా దగ్గరికి రావద్దే ప్లీజ్ సిగ్గేస్తుంది అరే ఇప్పుడు అలవాటు అయిపోయింది ఎప్పుడైతే తెగ సిగ్గుపడేది ఫస్ట్ లో స్టేజ్ మీద ఆ పాట పాడాలంటే ఫస్ట్ అటు తిరిగిపోయేదాన్ని అనమాట ఏదో పెద్ద స్టైల్ గా ఎంట్రీ ఇస్తున్నట్టు మధ్యలో వెళ్ళిపోయి అటు తిరిగేసి అక్కడి నుంచి డైలాగ్స్ చెప్పుకుంటూ అవ్వగానే ఇలా తిరిగి వాళ్ళకి తెలియదు మన బాధ స్టైల్ అనుకునేవాళ్ళు ఎలాంటి కాంప్లిమెంట్ వచ్చాయి ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఇంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత చాలా ఇందాక మీరు అన్నారు కదా సునీత గారు అని చెప్పి షీ గేవ్ మీ అ వండర్ఫుల్ కాంప్లిమెంట్ ఆన్ ద స్టేజ్ అనమాట అప్పట్లో తను హోస్ట్ గా చేసేవారు సో అప్పుడు చెప్తూ బ్యాక్ స్టేజ్ అన్నారనమాట చాలా బాగా పాడేవా పాట చాలా బాగా పాడేవని చెప్పారు అప్పట్లో నేను వచ్చిన కొత్తల్లో నాకు ఒక కాంప్లిమెంట్ సో చక్రి గారు వాళ్ళైతే దే ఆర్ లైక్ ప్రిటీ మచ్ కాన్ఫిడెంట్ అనమాట ఆయన అసలు నీ వాయిస్కి ఫ్యాన్ నువ్వు పాడితే ఇంకా దానికి ఏం లేదు ఇంకా అని అంటుండేవాళ్ళు ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ అసలు సో దే ఆర్ ఆల్ కాన్ఫిడెంట్ పూరి జగన్నాథ్ గారు ఉన్నారు రికార్డింగ్లో పూరి జగన్నాథ్ గారు ఉన్నారు దిల్ రాజు గారు వచ్చారు విన్నారు అప్పట్లో స్టూడియోకి వచ్చి చెక్ చేసేవాళ్ళు పాటలు ఎలా వస్తున్నాయా ఏంటా నువ్వు అప్పట్లో తర్వాత సిడీస్ వచ్చాయి సిడీలో కొట్టి పంపించేసి నాకు అనే ఆ ప్రాసెస్ అప్పట్లో స్టార్ట్ అయింది ఇప్పుడు వాట్సాప్లో పంపిస్తున్నారు అనుకోండి అప్పుడు మనుషులు వచ్చేవాళ్ళు డైరెక్టర్ వచ్చేవారు ప్రొడ్యూసర్ వచ్చేవారు రవితేజ గారు కూడా స్టూడియోలో కలిసేవాళ్ళం నేను రవితేజ గారిని కూడా అలానే పరిచయం మాకు సో పూరి జగన్నాథ్ గారు ఈ డైలాగ్స్ నాకు ఇంగ్లీష్లో ఇవ్వండి కొంచెం ఇంగ్లీష్ పాటలు అవన్నీ పాడుతుంటాం కదా అవి పాడేస్తా అంటే అస్సలు కుదరదు తెలుగులోనే కావాలి ఇలానే కావాలి అని చెప్పారు అనమాట సో వాళ్ళందరూ స్టూడియోలో ఉన్నప్పుడు పాడారు అప్పుడు కూడా నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది బట్ ఐ యూజ్ ఓన్లీ 40% ఆఫ్ మై వాయిస్ నా వాయిస్ అంతా వాడలేదు ఆ పాటకి వాడదామన్నా లేదు సో చక్రి గారు అన్నారు మాకు అసలు ఈ పాటకి నీ వాయిస్ అక్కర్లా మాకు హస్కీగా అంటే పూరి జగన్నాథ్ గారు అన్నారు ఆ పాట ఇలా దిండి ఇలా పెట్టుకొని అమ్మాయిలు గుసగుసగా పాడుకునే పాట మాకెందుకు వాయిస్ సో అది గుసగుసగానే పాడాలి నీ వాయిస్ కూడా అలానే ఉంది పాడేమన్నారు ఓకే సో అలా పాడిన పాట అనమాట నాకు నేను ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్ ఎలా వెళ్తుంది అంతే నాకు ఎంత భయం భయంగా ఉండిందో ఆ సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి ఆడియో రిలీజ్ కూడా వైస్రాయ్ హోటల్ అప్పట్లో మారియట్ హోటల్ వాజ్ వైస్రాయ్ హోటల్ దాంట్లో జరిగింది ఆడియో రిలీజ్ ప్రకాష్ రాజ్ గారు అలీ గారు అందరు వచ్చారు అనమాట ఇంకా మీ టైంలో ఈ ట్రాక్ సిస్టమ్ అంతా లేదు మేడం ఎక్కువ లేదు ట్రాక్స్ ఉన్నాయి అంటే మల్టిపుల్ ట్రాక్స్ ఉన్నాయి బట్ కానీ సిడీస్ ఉన్నాయి ఇంత టెక్నాలజీ లేదు కదా ఇంత టెక్నాలజీ లేదు వాయిస్ కరెక్షన్స్ అదే అండ్ లెటర్స్ మార్చేవాళ్ళం కొన్ని నేను ఎక్కువ అంటే లైక్ అసిస్టెన్సీ లాగా కూడా నేను రికార్డింగ్ థియేటర్లో పనిచేసేదాన్ని అప్పట్లో నేను ఉండేదాన్ని స్టూడియోలో ఉండి మన హరిహరన్ గారు వాయిస్ మిక్స్ అయ్యి వచ్చినప్పుడు ఫైల్స్ని నేనే చెక్ చేసేదాన్ని
దాంట్లో ఏమైనా లిరికల్ మిస్టేక్స్ ఉన్నా నేనే చెక్ చేసేదాన్ని. శంకర్ మహాదేవన్ గారితో అయితే లంచ్ చేసాం, హరిహరన్ గారితో లంచ్ చేసిన జ్ఞాపకాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఉన్నప్పుడు టేక్ కూడా తీసుకునేదాన్ని, నేను పాడించేదాన్ని, ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని వర్డ్స్ అలాంటివన్నీ కూడా చేస్తుండేదాన్ని. మోర్ ఆఫ్ నాకు టెక్నాలజీ అంటే బాగా ఇష్టం. టెక్నాలజీలో నేను కొంచెం హెడ్ ఉండేదాన్ని వెన్ కంపేర్ టు అదర్ స్టఫ్. యాజ్ అ ఫీమేల్ చాలామంది టెక్నాలజీలో అంత ఫాస్ట్ ఉండరు కదా, బట్ నేను కీప్యాడ్ ఫోన్స్ వచ్చినప్పుడే నోకియా ఫోన్లు వచ్చాయి కదా, అప్పట్లోనే నేను స్లైడ్ ఆ స్లైడ్ కూడా కాదు, మామూలు జస్ట్ ఇలా మనం ప్రెస్ చేసి కాల్ చేసేవాళ్ళం నోకియా ఫోన్స్. ఆ ఫోన్స్లోనే నేను నా పాటని కంపోజ్ చేసేదాన్ని రింగ్ టోన్ లాగా, జస్ట్ ఇలా ఓన్లీ ఇలా ప్లే చేసినట్టు వస్తాయి కదా టా 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 అట్లా వచ్చేది అప్పట్లో రింగ్ టోన్. అలా నేను వాటన్నిటిని కంపోజ్ చేయడం కూడా కష్టం. దాన్ని కంపోజ్ చేసి కొన్ని అదర్ పాటలని కూడా కంపోజ్ చేసి ఎవరికి ఏ పాట కావాలో వాళ్ళకి పంపిస్తూ ఉండేదాన్ని బ్లూటూత్లో, దాన్ని వాళ్ళు రింగ్ టోన్గా పెట్టుకునేవాళ్ళు. సో ఏ ఫోన్ ఉన్నా దాంట్లో ఫీచర్స్ ఏంటి, దాన్ని ఎలా వాడచ్చు, అలా నేను మ్యాక్సిమం ఇప్పుడు ఐఫోన్కి నేను లక్షన్నర పెట్టానంటే దాన్ని విపరీతంగా దానిలో ఉన్న టెక్నాలజీ మొత్తం వాడతాను. పగిలిపోవాలంటే అస్సలు నేను బ్లాగ్స్ తీయడం స్టార్ట్ చేశాను, వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేశాను, అన్నీ నేనే చేసి ఎంజాయ్ చేస్తుంటా. టెక్నాలజీ అంటే నాకు చాలా ఇష్టం, గాడ్జెట్ సిస్టమ్. ఓకే, తర్వాత ల్యాప్టాప్ యూజ్ చేస్తాను, దాంట్లో రికార్డింగ్ సాఫ్ట్వేర్. కోవిడ్ టైంలో అయితే చాలా రికార్డింగ్స్ అన్ని ఇంట్లోంచి చేయడము, చేసి వాటిని పోస్ట్ చేయడం, వీడియోస్ చేయడము, సొంతగా వీడియోస్ తీసుకోవడము, ట్రైపాడ్స్లో పెట్టి. కెమెరా అంటే చాలా ఇష్టం, ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. అఫ్ కోర్స్ ఈ విషయాలు ఎవరికి తెలియవు, అంటే ఎప్పుడు ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేదు అనే ఒక ముద్ర నా మీద ఉంది కాబట్టి అందుకే పిలిచాము ఈరోజు. ఆ ముద్రను చెరిపేద్దాం. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ కరెక్ట్. అంటే టెక్నాలజీ కూడా బాగా పెరిగింది కాబట్టి ఇప్పుడు చాట్ జీపీటీ కూడా వచ్చింది. సూన్ మీరు లేనప్పుడు కూడా మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయొచ్చు అన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఇప్పుడు, ఏఐ మూవీస్ కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు థియేటర్స్ ఆల్రెడీ జీవీకేలో లాంచ్ అయ్యి ఉన్నాయి, కొన్ని థియేటర్స్ ఉన్నాయి, అవన్నీ నేను బాగా ఫాలో అవుతాను, అప్డేట్స్ ఫాలో అవుతాను, నాలెడ్జ్ బాగా గెయిన్ చేసుకుంటాను. ఆ ఇంట్రెస్ట్ నాకు బేసికలీ. అండ్ సింగర్స్ ఎక్కువ పాడుతా తీగా నుంచి వచ్చింది 1999లో మీరు ఉషా గారు. అవును, మీ ఇద్దరు ఒకే టైమా? ఉషా గారు తర్వాత ఎపిసోడ్ నాది, స్మితాది నాది ఒక ఎపిసోడ్ ఆల్మోస్ట్, కొంచెం హియర్ అండ్ దేర్. ఆ టైంలో వచ్చిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యారు కదా మేడం? చాలా, ఎందుకంటే ఆ రోజుల్లో హైదరాబాద్లో మ్యూజిక్ ఇండస్ట్రీ సెటిల్ అవుతుంది. సో హైదరాబాద్లో ఎంత టాలెంట్ ఉంది, ఎవరెవరు ఉన్నారు అని పిక్ చేసుకొని అవకాశాలు ఇవ్వడం స్టార్ట్ అయింది. సో మేము ఆల్రెడీ పాడతా తీగాలో కొంచెం ఫేమ్ తెచ్చుకొని ఉన్నాం కాబట్టి అవకాశాలు ఈజీగా వచ్చాయి. మేమేం ట్రై చేయలేదు, అసలు ఎక్కడా ట్రై చేయలేదు. జస్ట్ ఒకదాని తర్వాత పాడతా తీగాలో ఒక ఆర్కెస్ట్రా టీమ్ ఉండేవాళ్ళు, వాళ్ళు అప్పట్లో ల్యాండ్లైన్ నెంబర్స్ ఉండేవి, ల్యాండ్లైన్ నెంబర్ తీసుకొని పేజర్స్ వచ్చాయి అప్పట్లోనే, పేజర్ అది కూడా వాడాం కొన్ని కొంతకాలం, మీకు తెలుసో తెలీదో ఐ డోంట్ నో. సో అప్పట్లో ఈజీగా అవకాశాలు వచ్చాయి, అంత కష్టం అవ్వలేదు. బేసిక్గా మేము వెళ్ళి ఎవరన్నా అడగటం కానీ కలవటం అలాంటివి లేవు. బట్ ఐ వుడ్ సే దట్ ఇప్పుడైతే కొంచెం కష్టం. మన ఆర్టిస్ట్ ప్రొఫైల్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే సొంతగా వీడియోస్ చేయడం, సొంతగా ఖర్చు పెట్టుకొని పాటలు చేయడం, అలాంటి కష్టాలు ఉన్నాయి.